కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రేపు వేములవాడ మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కొడారి రాములు. ఈరోజు కార్మిక సంఘం సిఐటియు నుండి పలువురు కార్మికులు ఏఐటియుసి కార్మిక సంఘంలో చేరారు. కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటాలు ఆపమని అన్నారు కొడారి రాములు. కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు సామల మల్లేశం, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రాజుల పోశెట్టి, ఆటోయనం కార్మిక సంఘం నాయకుడు తాటికొండ శ్రీనివాస్, చింతల్దాణం లింగన్న, కల్లపల్లి నర్సయ్య, ఎండి సినారే, వాల్మీకి, ఊర్మిళ మరాఠీ రాజయ్య, పెంట నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఏఐటీసీలో జాయిన్ అవడం జరిగింది. రేపు మున్సిపాలిటీ కమిషనర్ గారికి లెటర్ వాళ్ళ సమస్యల మీద ఇవ్వబోతున్నాం. రేపు ఉదయం 11 గంటలకు వాళ్ళ సమస్యలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ఎన్నో సమస్యలు ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రెగ్యులేషన్ చేస్తామని ఉద్యోగులు ఇవాళ ప్రైవేటుకరణ మన ప్రైవేటులో ఉన్న వాళ్ళను గవర్నమెంటే అలా విలీనం చేస్తామన్న ఉద్యోగాలు ఇప్పటి వరకు వాళ్ళను భర్తీ చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ సమస్యల మీద రేపు లెటర్ ఇవ్వబోతున్నాం. 6 నెలల జీతం కూడా ఆగడం జరిగింది. ఆ సమస్యల మీద రేపు మున్సిపాలిటీ కమిషనర్ గారికి 11 గంటలకు లెటర్ ఇవ్వబోతున్నాం.